हेलो एवरीवन वेलकम टू उत्तम्स अकाडमी मरि ఈ వీడియో లో మనం కరెంట్ అఫైర్స్ లో భాగంగా G20 లో ఆఫ్రికన్ యూనియన్ జాయిన్ కావడం జరిగింది మరి దానికి ప్రధాన కారకులు ఏవలు ఆఫ్రికన్ యూనియన్ గురించి మనకి ఏం తెలుసు ఎప్పుడు ఏర్పాటు కావడం జరిగింది దానికి హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది దానికి ప్రస్తుతం ఎవరు హెడ్ గా ఉన్నారు సో దాంతో పాటుగా మనకు ప్రస్తుతం అంతర్జాతీయంగా మరో కొత్త కూటమి ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు కాబోతా ఉంది దీని గురించి మనం చూడబోతున్నాం ఇక్కడ ఎందుకంటే G20 సమావేశాల్లో భారత్ అద్భుతంగా తనక విదేశాంగ విధానాన్ని అమలుపరిచి ప్రతి ఒక్క దేశం బాప్రే అనే విధంగా చేయడం జరిగింది ఎవరికి సాధ్యం కానటువంటి ఏ దేశానికి ఇంపాజిబుల్ అనుకున్నటువంటిది అన్ని కూడా మనం పాజిబుల్ ఏ విధంగా చేసి చూపించాం అందులో ఈ ప్రపంచమంతా భారతదేశానికి చెల్లుడు కొడతా ఉంది సో ఒక భారతీయుడిగా మనందరం కూడా గర్వించాల్సిందే ఈ ఒక్క విషయంలో మరి ఈ రెండు గురించి ఇక్కడ మనం అంశాలు చూస్తున్నాం మనం చెప్పే కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా ఈ ఉత్తమ అకాడమీ నుంచి గ్రూప్ 1 గ్రూప్ 2 సచివరయం ఎస్ఐ అండ్ కాన్స్టేబుల్ సుద్యాలకు ఛానల్ చనిపోయబడతాయి కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది ఇక డిస్క్రిప్షన్ నుంచి మీరు మనకు ఉత్తమ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు నా ఫస్ట్ వన్ G20 లోకి ఆఫ్రికన్ యూనియన్ సో ఆఫ్రికన్ యూనియన్ అనేది ఒక ఈ యొక్క మొత్తంది 55 కంట్రీస్ ఉన్నాయి అన్ని కూడా ఒక దక్షిణ ఆఫ్రికా తప్పిస్తే మిగతా కంట్రీస్ చాలా పూర్గా ఉంటాయి మరి ఇది మొత్తం 800 కోట్ల జనాభాలో 140 క్రోర్ జనాభా ఇక్కడ ఉంటుంది అది కాకుండా 3 ట్రిలియన్ సో మనకు ఇక జీడీపీ కూడా ఇక్కడ ఉందన్నమాట మరి అటువంటి దేశాలను నెగ్లెక్ట్ చేసింది ఇంతవరకు G20 అయితేనేమి మిగతా దేశాలు అయితేనేమి మరి మనం ధనిక దేశాలే కాదు పేద దేశాలు కూడా ఈ కూటమిలో భాగస్వాములు అయితేనే ప్రతి ఒక్కరు బాగుంటేనే ఈ యొక్క ప్రపంచం బాగుంటుందని నరేంద్ర మోడీ గారు కంపల్సరీగా మనకు G20 లో 140 క్రోర్స్ జనాభా ఉన్నటువంటి ఒక ఆఫ్రికన్ యూనియన్ మనకు జాయిన్ చేసుకుంటేనే మనకు మంచి రిజల్ట్ గా ఉంటుంది రియాలిటీ ఉంటుంది అని చెప్పడం జరిగింది అదే కోలో మొట్టమొదటి రోజు అంటే 9/9/2023 నాడు జరిగినటువంటి ఈ యొక్క G20 సమావేశంలోనే ఆఫ్రికన్ యూనియన్ కు భాగస్వామ్యం కల్పించి మరి ఆఫ్రికన్ కంట్రీస్ అన్ని కూడా భారతదేశానికి ఎంతో రుణపడి ఉన్నాయి మరి మొత్తంసారి చూద్దాం మరి G20 సదస్సు తొలి రోజు అయినటువంటి 9/9/2023 G20 అంటే మనకు తెలుసు దేశంలో ప్రపంచంలోనే టాప్ మోస్ట్ కంట్రీస్ తో పాటుగా డెవలపింగ్ కంట్రీస్ కూడా ఉన్నాయన్నమాట ఇక ఆఫ్రికన్ యూనియన్ G20 సభ్యత్వ హోదా ఇవ్వాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రతిపాదనకు G20 సభ్య దేశాలన్నీ కూడా ఆమోదం పొందాయి మనం అయితే ఒప్పించగలిగాం గతంలో ఎవరికి సాధ్యం కానటువంటి దాన్ని మనం అమలు చేశాం ఒప్పించాం G20లో దాన్ని భాగస్వామ్యం చేశాం మరి G20 కాస్త G20 అనే అవకాశం ఉంది మరి G20 అనేది ఇప్పుడు 19 కంట్రీస్ తో పాటుగా 2 1 ఆఫ్రికన్ యూనియన్ ఇంకోటి యూరోపియన్ యూనియన్ ఇవి కూడా దీంట్లో భాగస్వాములు కావడం జరిగింది మరి 1990లో ఏర్పాటు కావడం జరిగింది యొక్క యూరోపియన్ యూనియన్ ఆఫ్రికన్ యూనియన్ అనేది సో 1999లో ఇది ఏర్పాటు కావడం జరిగింది బట్ దీనికన్నా ముందు దీనికి వేరే పేరు ఉంది అది కూడా చూద్దాం ఇక్కడ మనం సో ఏర్పడే ఇలా ఒక శక్తివంతమైన కూటమిలో చేరడం ఇదే తొలిసారి మన అందరూ చూసే ఉంటారు మీరు ఎంత అభిమానంతో యొక్క ఆఫ్రికన్ యూనియన్ యొక్క ప్రెసిడెంట్ నరేంద్ర మోడీ గారిని చాలా గట్టిగా కౌగిలించుకున్నారు అక్కడ తెలిసిపోయింది వాళ్ళు ఎంత ఆత్రుతగా ఉన్నారు దీన్ని జాయిన్ కావాలనేసి ఈ యొక్క ఏయో కూటమిలో మొత్తం 55 సభ్య దేశాలు ఉంటాయి మొత్తం 55 కంట్రీస్ పేరుకు మాత్రం ఒకటే ఆఫ్రికన్ యూనియన్ జాయిన్ అయింది అనుకుంటాం కానీ ఆఫ్రికన్ యూనియన్ జాయిన్ అయిందంటే దాంట్లో మొత్తం 55 దేశాలకు సభ్యత్వం లభించిందనమాట దీని యొక్క హెడ్ చైర్పర్సన్ ఎవరంటే అజలి అసౌమని అసౌమని అనే ఆయన ఈయన ఆఫ్రికన్ యూనియన్కు హెడ్డే కాకోకుండా కొమరోస్ కంట్రీ యొక్క ప్రెసిడెంట్ కూడా కొమరోస్ కంట్రీ యొక్క ప్రెసిడెంట్ అదేవిధంగా ఆఫ్రికన్ యూనియన్ యొక్క హెడ్ ఈయన ఏ హెడ్ ఆఫీస్ ఎక్కడుందంటే అడ్డిస్ అబాబాలో ఉంది అడ్డిస్ అబాబా ఇది ఇథియోపియా కంట్రీ యొక్క క్యాపిటల్ ఇథియోపియా క్యాపిటల్ అడ్డిస్ అబాబా అక్కడ ఆఫ్రికన్ యూనియన్ యొక్క హెడ్ ఆఫీస్ ఉంది మరి ఆఫ్రికన్ యూనియన్ యొక్క హెడ్ ఎవరు ఇప్పుడు ప్రెసిడెంట్ అంటే కొమరోస్ ఈయన కొమరోస్ యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి అసౌమని అజలి అసౌమని ఇప్పుడు దీనికి హెడ్గా వ్యవహరిస్తున్నారు మరి ఇది యాక్చువల్ 1963లోనే 32 సభ్య దేశాలతో ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనిటీ అనే పేరుతో ఏర్పాటు కావడం జరిగింది సో ఈ యొక్క ఆఫ్రికన్ యూనియన్కు ముందు పేరు ఏమంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనిటీ ఓఏయు ఇది ఎప్పుడు ఏర్పాటు కావడం జరిగింది అంటే 1963లో ఏర్పాటు కావడం జరిగింది కేవలం 32 కంట్రీస్తో తర్వాత దానికి పేరు మార్చడం జరిగింది ఆఫ్రికన్ యూనియన్ అనే పేరు మార్చుకుంటూ
मार्चको इपड़ी अब मोतम याबाई कंट्री तो इधर आफ्रिकन यूनियन इपून मरी तरवा कल में रू रो संवस में सो 1999 प्रतिपादन वे मैं रू अफीशियल आफ्रिकन यूनियन एर्पड़ा जी यु देश उम्मीद जीडीपी एक 3 ट्रिलियन डॉलर सो 3 ट्रिलियन डॉलर्स इध आशमाशे का आयुक्त देश मोतम 140 crores जनाभा उ वन अटे इन कल भारत देश जनाभा 140 crores आफ्रिकन यूनियन अंत जनाभ कल आनाभ ए भारत देश जनाभ उ मरी इट आफ्रिकन यूनियन इंतर नग्लैक्टर मैं इपड़ जनगण जी मैं 25 मे 1963 ना अड्डी सभा स्थापित आर्गनाइजेशन आफ् आफ्रिकन यूनिटी अने स्थान 9 सितंबर 1999 लिबिया सिर्टे जरिए सिर्टे डिक्लेरेशन जरिए इप्पुडु मनकि एम जरुगुतुंदंटे G20 लो ढिल्ली डिक्लेरेशन जरिगिंदि ढिल्ली डिक्लेरेशन ढिल्ली डिक्लेरेशन अनेदि एमंटे G20 कंट्रीस अन्नी कूडा आमोदं पोंदे विधंगा कोन्नि तीर्मानालु लास्ट टाइम बालीलो जरिगिंदि मरि अक्कड वाळ्ळु अंदरू कलुसुकोनि ओक स्टेट्मेंट कूडा इव्वलेकपोयारु कोन्नि कोंदरु अडिगारु अन्नमाट प्रपंच मीडिया मनकि जयशंकर गारिनि బాలీలో చేరేటువంటి బాలీస్ డిక్లరేషన్ లో కూడా ఇక్కడ జరగలేదు మరి ఢిల్లీ డిక్లరేషన్ లో జరిగింది దీని కారణం ఏమంటే అది బాలీ బాలీస్ బాలీ బట్ దిస్ ఇస్ ఇండియా దిస్ ఇస్ భారత్ సో బాలీస్ బాలీ బట్ దిస్ ఇస్ భారత్ అదే మా యొక్క స్పెషాలిటీ అని చెప్పడం జరిగింది రష్యాను ఒప్పించుకోకుండా నొప్పించకుండా ఇటు అమెరికాను నొప్పించకుండా ప్రతి కంట్రీని కూడా న్యాయం చేస్తూ అందరికి ఆమోదయోగ్యమైనటువంటి ఢిల్లీ డిక్లరేషన్ రిలీజ్ కావడం జరిగింది మన సరిపోని కంట్రీస్ అనుకోవడం జరిగింది G20 సమావేశం నిర్వహించిన తర్వాత గొప్ప కంట్రీ కాదు డిక్లరేషన్ అందరూ కలిసి డిక్లరేషన్ ఇచ్చినప్పుడు ఇండియా గ్రేట్ అనుకోవడం జరిగింది కానీ అదే మనం చేయడం జరిగింది సో ఢిల్లీ డిక్లరేషన్ కంప్లీట్ ఫుల్లీ సక్సెస్ చైనా ఓకే అనింది రష్యా ఓకే అనింది అమెరికా ఓకే అనింది బ్రిటన్ ఓకే అనింది ఆల్మోస్ట్ అన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా ఇండియా భారత్ దట్ ఇస్ భారత్ భారత్ గ్రేట్ అని చెప్పడం జరిగింది అది కాక మనం చెప్పిందంటే మనం వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ సో మనందరం కూడా ఒకరమే ఉక్రెయిన్ దాడి చేస్తున్నాం అంటే వాళ్ళు వేరే వాళ్ళు కాదు వాళ్ళు కూడా మనవాళ్ళే మనందరం సోదర బంధం మెలగాలి ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా కూడా మనందరం కూడా ఇబ్బంది పడినట్లే అందువల్ల అన్నీ మర్చిపోండి ఇది యుద్ధాల యుగం కాదు అభివృద్ధి యుగం అని చెప్పినటువంటి నరేంద్ర మోడీని అందరూ ఏగ్రీ అందరూ ఒప్పుకొని ఇక ఢిల్లీ డిక్లరేషన్ కుదిరింది అదే విధంగా ఇక సిట్టే డిక్లరేషన్ లో ఏమందంటే ఆఫ్రికన్ యూనియన్ స్థాపనకు పిలుపు ఇవ్వబడింది సో అప్పుడు పిలిచారు మనందరం ఆఫ్రికన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనిటీ కాదు జస్ట్ మనకు ఇక సిట్టే డిక్లరేషన్ లో ఆఫ్రికన్ యూనియన్ గా మనం ఉండడం జరిగింది ఇక కూటమి ఎక్కడ జరిగిన తర్వాత ఇథియోపియా రాజధాని అడ్డిస్ అబాబాలో 26 మే 2001 స్థాపించబడింది ఇది మనకు ఏమే ఏయు అంటే ఆఫ్రికన్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందంటే మనకు అడ్డిస్ అబాబాలో ఉంది ఇది ఇథియోపియా యొక్క క్యాపిటల్ ఆ తర్వాత ఏమందంటే 2002 దక్షిణాఫ్రికాలోని డర్బన్ సదస్సు జరిగింది ఫస్ట్ అప్పటి నుంచి ఇది ఆఫీషియల్గా ఆఫ్రికన్ యూనియన్గా 2002 ప్రారంభించబడింది మరి ఐఏయు అనేది ఎప్పటి నుంచి అంటే 1963 నుంచి 1999 వరకు తర్వాత ఏయు అనేది అధికారికంగా 9 జూలై 2002 ఏర్పాటు కావడం జరిగింది చూడండి సో 9/9/2023 ఆ రోజు నిజంగా ఆఫ్రికన్ కంట్రీస్ అన్నిటి కూడా అత్యద్భుతమైన రోజు ఎప్పుడు మర్చిపోలేని రోజు ఇండియా ఏ విధంగా అయితే మనం స్పేస్ డే అనుకుంటున్నామో 23/3 అదేవిధంగా ఆఫ్రికన్ యూనియన్ కూడా 9/9/2023 వాళ్ళు చరిత్రలో మర్చిపోలేని విధంగా మేము కూడా ప్రపంచ అభివృద్ధి పట్ల పగిలిస్తాం మీ యొక్క సహకారం మాకు కావాలి అని భారత యొక్క చొరవతో G20 చేరింది మనం ఇక్కడ చూడొచ్చు మనం గమనించవచ్చు ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి ఆఫ్రికన్ యూనియన్ హెడ్ అయినటువంటి మసౌజ్ ఇల్లు ఎందుకంటే చాలా అభిమానులతో వాళ్ళు కౌగిలించడం జరిగిందనమాట సో ఈ యొక్క 99 ఫస్ట్ రోజే ఎప్పుడండి సో ఫస్ట్ రోజే మనం చెప్పడంతో ఇక అసోమని మన నరేంద్ర మోడీని హగ్ చేసుకోవడం జరిగిందనమాట ఇది చాలా ఎక్సలెంట్ అనమాట ఇది ఆఫ్రికన్ యూనియన్ యొక్క లోగో సో మరి అదే సందర్భంలో 9th నాడే నరేంద్ర మోడీ గారు అంతర్జాతీయంగా మరో కొత్త కూటమి క్వాడ్ చెప్పడం జరిగింది ఆగస్ అనుకున్నాం మరి మరో కొత్త కూటమి భారతదేశ నేతృత్వంలో ఏర్పాటు కావడం జరిగింది ఏమంటది జీవ ఇంధనాల కూటమి అంటే ఏమంటే
గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ జీబీఏ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్. సో ఇప్పుడు G20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇక జీబీఏ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ను కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇది ఎందుకంటే మనం ముఖ్యంగా కోల్ను తగ్గించుకొని పెట్రోల్ ప్రొడక్ట్ తగ్గించుకొని భూ తాపానికి ఏమి వస్తున్నాయో వాటిని మనం అరికట్టాలి. మన యొక్క భూమి మన యొక్క చలుని మనుగడ సాగించాలంటే మనం ఖచ్చితంగా ఈ యొక్క బయోఫ్యూయల్ మీద డిపెండ్ అయితే మాత్రం బాగుంటుంది చెప్పడం జరిగింది. సో భూతాపానికి తద్వారా పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్నటువంటి శిలాజ ఇంధనాల వాడకం తగ్గించుకోవాలని, ఇందుకోసం పెట్రోల్లో 20% దేని కలపాలని ఇథనాల్ కలపాలని, ఇథనాల్ మనకు చెట్ల నుంచి బియ్యం నుంచి గోధుమ నుంచి కార్న్ఫ్లవర్ నుంచి ఈ విధంగా రకరకాలుగా వాడుకుని మోదీ ప్రపంచ దేశాలు విజ్ఞప్తి చేశారు. ఈ కూటమిలో మీరు అందరూ కూడా చేరాలని, మన భూమిని కాపాడుకోవాలని, చేతులు కలపాలని G20 సభ్య దేశాలకు నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చే చాలామంది ఎస్ మేము కూడా చేరుతామని చెప్పడం జరిగింది. దీన్ని ఎప్పుడు ప్రకటించారంటే 9/9/2020 దిన ప్రకటించారు. అదే రోజు ఆఫ్రికన్ యూనియన్ కూడా G20లో సభ్యత్వం తీసుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ G20 ఎప్పుడు జరుగుతుంది అనుకుంటే బ్రెజిల్లో జరుగుతుంది నెక్స్ట్ ఇయర్. బ్రెజిల్ ఇప్పుడు స్వీకరించిందనమాట. మరి అదే మాదిరిగా G20 శాటిలైట్ మిషన్ ఫర్ ఎన్విరాన్మెంట్. సో మనకి G20 కంట్రీస్ అన్నింటి కూడా ఒక శాటిలైట్ కూడా పెట్టాలని నరేంద్ర మోడీకి చెప్పడం జరిగింది, ప్రపోజ్ చేయడం జరిగింది. సో G20 శాటిలైట్ మిషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ అబ్జర్వేషన్ కూడా ప్రారంభిస్తున్నారు నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. పెట్రోల్ 20% విత్తనాలను కలిపి వాడుకోవాలని, ఇది చాలా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. సో ప్రపంచ జీవ ఇంధనాల కూటమిలో ప్రస్తుతం భారతదేశం, అర్జెంటీనా, బంగ్లాదేశ్, బ్రెజిల్. సో 2024లో G20 సమస్యలు జరుగుతాయి. బంగ్లాదేశ్ని మనం G20లో సభ్యత కాకపోయినప్పటికీ దీన్ని మనం ఆతిథ్య దేశంగా మనం పిలిచాం, అబ్జర్వ్ కంటూ పిలిచడం జరిగింది. తర్వాత ఇటలీ, మారిషస్, సౌత్ ఆఫ్రికా, యుఏఈ మరి అమెరికా సభ్య దేశాలుగా ఉన్నాయి ఇప్పుడు. సో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? భారత్, అర్జెంటీనా, బంగ్లాదేశ్, బ్రెజిల్, ఇటలీ, మారిషస్, సౌత్ ఆఫ్రికా, యుఏఈ మరి అమెరికా దేశాలు దీనిలో సభ్యత్వం కలిగి ఉన్నాయి. దాంతోపాటుగా కెనడా మరి సింగపూర్ కూడా పరిశీలక దేశాలుగా ఈ యొక్క జీబీఏలో ఉన్నాయన్నమాట, గ్లోబల్ బయోఫ్యూయల్. ఓకే, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రెజిల్ ప్రెసిడెంట్ అయినటువంటి లూయిజ్ ఇనాసియో లూలూ డా సిల్వా, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ఇటలీ ప్రధాని జార్జియో మెలోనితో సహా G20 సమ్మిట్ సందర్భంగా అనేక మంది ప్రపంచ నాయకులతో కలిసి మోడీ ఈ కూటమిని ప్రారంభించారు. అదేవిధంగా క్లైమేట్ ఫైనాన్స్ కోసం ఏటా $100 బిలియన్ ఇచ్చేందుకు అభివృద్ధి చెందిన దేశాలు 2009లో అంగీకరించాయి, కానీ ఆ యొక్క వాగ్దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాయి. ఏవైతే పూర్ కంట్రీస్ ఉన్నాయో, డెవలప్డ్ కంట్రీస్ విచ్చలవిడిగా వాడుకోవడం జరిగింది శిలాజ ఇంధనాలు అయితేనేమి, పెట్రోల్ ప్రొడక్ట్స్ అయితేనేమి. మరి ఆ యొక్క మీరు ప్రతిఫలం పొందారు, కానీ పేద దేశాలు పేద దేశాలుగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే $100 బిలియన్ ప్రతి సంవత్సరం $100 బిలియన్ మీరు వాళ్ళకి ఇవ్వాలి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అని అంగీకారం జరిగితే, ఇంతవరకు ఇక పూర్ కంట్రీస్కు ఇక ధన దేశం ఇవ్వలేదు, దాన్ని కూడా అక్కడ ప్రస్తావించడం జరిగింది. అయితే ఆ యొక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో అభివృద్ధి చెందిన దేశాలు విఫలమవుతున్నాయని కూడా నరేంద్ర మోడీ అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటుగా మీరు సాయం చేయండి అని చెప్పడం జరిగిందనమాట. సో అదేవిధంగా ప్రపంచంలో ప్రజలందరికీ శుద్ధమైన సౌరశక్తి అందాలని భారత్ ఆకాంక్షించింది. ఇందుకోసం 2015లో ప్యారిస్లో జరిగినటువంటి సదస్సులో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. దీని హెడ్ ఆఫీస్ కూడా గుర్గావ్ భారతదేశం అనమాట. సో 2015 సంవత్సరంలో మన ప్యారిస్ ఒప్పందంలో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, ఇప్పుడు మనకు జరిగేది మనకు ఇప్పుడు ఉండేది మనకు గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ జీబీఏ, ఇదేమంటే సోలార్ అలయన్స్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కూడా భారత్ తెరమి తెచ్చింది. ఇదే తరహాలో ఇప్పుడు ప్రపంచ జీవ ఇంధన కూటమిని కూడా ప్రకటించింది భారతదేశం. 2009వ సంవత్సరంలో కోపెన్హేగన్స్ ఐక్యరాజ్యసమితి వాతావరణ చర్చ సందర్భంగా 2020 నాటికల్లా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఏటా $100 బిలియన్ ఇవ్వాలని నిలుస్తామన్న వాగ్దానాలను సమృద్ధ దేశాలు నిలబెట్టుకోలేకపోతున్నాయి, దాన్ని మీరు నెరవేర్చుకోవాలని చెప్పడం జరిగింది. ఇది మిత్రమా G20 సమ్మిట్ న్యూఢిల్లీలో జరిగింది. అత్యద్భుతంగా ప్రపంచ దేశాలన్నీ కూడా వండర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఇదేంద్రరావు స్వామి ఇట్లా చేసినారు అనేసి ఇంతవరకు ఏ దేశము కూడా ఈ విధంగా చేయలేదు. మొట్టమొదటిసారిగా మనకి ఇండియా ఈ విధంగా చేయడం జరిగింది. మరి నెక్స్ట్ ఎందుకంటే ఒక స్ఫూర్తి
ఏం చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు ఇక్కడ భారతదేశం అంటే మనందరం ఒకటే, మనందరం ఒకే భూమి మీద ఉన్నాం, అందరం ఒకటే. సో వన్ ఎర్త్ వన్ ఫ్యూచర్ అంతే. కాబట్టి దీనికి అందరూ కట్టుబడి ఉంటే ఇప్పుడు మనకు ఎవరు యుద్ధాలు వద్దు, మన ఎవరు సార్వభౌతం వాళ్ళకు ఉండాలి, ఒక మీద అటాక్ చేయకూడదు. ఇట్లుంటే మాత్రం ప్రపంచం సుఖంగా ఉంటుంది. ఎప్పుడైతే అందరూ బాగుంటారో అప్పుడు మనమే బాగుంటాం అని చెప్పడం జరిగిందనమాట. సో ఇది మిత్రమా, సో ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. కింద డిస్క్రిప్షన్లో ఉత్తమ్ సెకండ్ యాప్ ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన యాప్ను మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.